మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ లీడర్ నుపూర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం కొనసాగుతూనే ఉంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. నుపూర్ శర్మపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు దేశాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమెను బీజేపీ సస్పెండ్ చేయగా అరెస్ట్ చేయాలని రాజకీయ నేతలు పట్టుబడుతున్నారు. ఇక ఇదే టాపిక్పై ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. భారతీయ ఉత్పత్తులు బాయ్కాట్ చేయాలన్న ఖతార్ నేతలపై భారత్లోని హిందూ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఖతార్ ఎయిర్వేస్ను బాయ్కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్తో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ట్విట్టర్లో బాయ్కాట్ ఖతార్ ఎయిర్వేస్ హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్లో ఉంది. జ్ఞానవాపి మసీదు ఆలయ వివాదంపై ఓ టీవీ ఛానల్ డిబేట్లో బీజేపీ మాజీ లీడర్ నుపూర్ శర్మ మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ నుండి సస్పెండ్ అయ్యారు. కానీ వివాదం ఇంకా సద్దుమనగలేదు. ఆమె వ్యాఖ్యల్ని బీజేపీ ఖండించింది. ఆమెను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేసింది. అయినా ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని నుపూర్ శర్మ కూడా ప్రకటించారు. ఇక ఈ వివాదం అంతర్జాతీయంగానూ చర్చకు దారితీస్తోంది. అధికార పార్టీ నేత చేసిన కామెంట్స్పై మీ స్పందనేంటో చెప్పాలని పలు ఇస్లామిక్ దేశాల విదేశాంగ శాఖల ప్రతినిధులు ఆ దేశంలో ఉన్న మన రాయబారుల దృష్టికి తీసుకెళ్లారు. ఖతార్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు నుపూర్ శర్మకు మద్దతుగా కొందరు పోస్టులు పెడుతున్నారు. నుపూర్ శర్మకు సపోర్ట్ చేసేవాళ్లు బాయ్కాట్ ఖతార్ ఎయిర్వేస్ అనే హ్యాష్ ట్యాగ్తో పోస్టులు పెట్టాలంటూ ఇతరులకు సూచిస్తున్నారు. ఇరాన్, ఖతార్ దేశాలకు చెందిన అన్ని ప్రోడక్ట్స్ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు నుపూర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతోనే బీజేపీ ఇరకాటంలో పడగా ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ మరో తలనొప్పిగా మారింది. బీజేపీ నేతల వల్ల అంతర్జాతీయంగా దేశానికి చెడ్డ పేరు వస్తోందని నేతలు విమర్శిస్తున్నారు. నుపూర్ శర్మ వ్యవహారంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. పార్టీ పరంగా నుపూర్ శర్మ వ్యాఖ్యల్ని ఖండించింది, పార్టీ నుండి సస్పెండ్ చేసింది. కానీ మరోవైపు బీజేపీ అభిమానులు, కార్యకర్తలు విద్వేషపూరిత పోస్టులు పెట్టినా ఉపేక్షిస్తోంది. బీజేపీ దేశ ప్రజల మధ్య విభజన తీసుకురావడం వల్ల అంతర్జాతీయంగా భారత్ బలహీనంగా మారుతుందని రాహుల్ అన్నారు. అలాగే ఇండియాకు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపును దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని ట్వీట్ చేశారు. మరోవైపు నుపూర్ శర్మను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఓవైపు రాజకీయ పార్టీల మధ్య పరస్పర విమర్శలకు తోడు ట్విట్టర్ వేదికగా పోటాపోటీ పోస్టులతో వివాదం మరింత తీవ్రంగా మారింది. కేంద్రం, బీజేపీని జనాలు తప్పుపడుతున్నారు. ఈ సమస్యను బీజేపీ ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి.